హాయ్ ఫ్రెండ్స్, ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మాస్టర్ వర్స్లో నెక్స్ట్ రాబోతున్న మూవీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. ఈ మాస్టర్ వర్స్ కంప్లీట్ టైం లైన్ మీద నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. గాడ్జిల్లా మరియు కాంగ్, ఇప్పటివరకు వచ్చిన మాస్టర్ వర్స్ మూవీస్లలో ఈ రెండు టైటన్స్ని మనకు సూపర్ హీరోస్ లాగా చూపించారు. అయితే ఈ మాస్టర్ వర్స్లో నెక్స్ట్ రాబోతున్న మూవీలో ఈ రెండు టైటన్స్ మధ్య ఫైట్ ఉండబోతుంది. మరి అసలు ఎందుకని ఈ రెండు టైటన్స్ మధ్య ఫైట్ జరుగుతుందో దాని మీద కొన్ని థియరీస్ ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. గాడ్జిల్లా ఎన్నో వేల సంవత్సరాల నుంచి మిగిలిన టైటన్స్కి ఆల్ఫాగా ఉంది. అయితే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్ మూవీలో జరిగే ఒక బ్యాటిల్లో అది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడంతో గిడోరా మిగిలిన టైటన్స్కి ఆల్ఫాగా మారుతుంది. అలా ఆల్ఫాగా మారిన గిడోరా మిగిలిన టైటన్స్ని కంట్రోల్ చేసి భూమిని నాశనం చేయడానికి ఆదేశాలిస్తుంది. దాంతో మిగిలిన టైటన్స్ నగరాలను ధ్వంసం చేస్తూ ఉంటాయి. అయితే చివరికి గాడ్జిల్లా గిడోరాని ఓడించి మళ్లీ టైటన్స్కి ఆల్ఫాగా మారుతుంది. అలాగే ఆ మూవీలో మోనార్క్ ఈ భూమి మీద మొత్తం 17 టైటన్స్ని కనుగొన్నట్లు చూపిస్తారు. వాటిలో కాంగ్ కూడా ఒకటి. అయితే ఈ కాంగ్ ఆల్ఫా గిడోరా కాల్కి అలాగే ఆల్ఫా గాడ్జిల్లా కాల్కి రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే కాంగ్ దానికి అదే ఆల్ఫా. అలాగే కాంగ్ ఇప్పటివరకు స్కల్ ఐలాండ్లోనే ఉంది. అది ఎప్పుడు కూడా ఆ ఐలాండ్ని వదిలి బయటికి వెళ్లలేదు. కానీ గాడ్జిల్లా మాత్రం ప్రపంచంలో ఎక్కడికైనా చాలా వేగంగా వెళ్లగలదు. ఒకవేళ గాడ్జిల్లా కాంగ్ కూడా ఆల్ఫాగా మారాలని అనుకుంటే అది ఖచ్చితంగా కాంగ్ ఉన్న స్కల్ ఐలాండ్కి వెళ్లి దాన్ని ఎదిరించాల్సిందే. ఇది ఒక థీరీ. అలాగే ఎక్కువగా వినిపిస్తున్న ఇంకో థీరీ ఏమిటంటే, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్ మూవీలో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది. వారి వల్లే గిడోరా బయటికి వస్తుంది. అయితే మూవీ ఎండింగ్లో గిడోరాని గాడ్జిల్లా చంపేస్తుంది. అలాగే ఆ మూవీ ఎండ్ క్రెడిట్ సీన్లో మనం చూడవచ్చు, ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ అయిన అలెన్ జోనా అనే అతను చనిపోయిన గిడోరా భాగాలను చూస్తాడు. ఈ సీన్ చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది మనం నెక్స్ట్ వచ్చే గాడ్జిల్లా మూవీలో మెకా గిడోరాని చూడబోతున్నామని. అయితే వారికి అడ్డుగా ఉండేది మాత్రం గాడ్జిల్లానే. అందుకనే దానిని ఎదిరించడానికి ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కాంగ్ని అది ఉండే ప్లేస్ దగ్గర నుంచి గాడ్జిల్లా దగ్గరకు తీసుకుని రావచ్చు, లేదా గాడ్జిల్లానే స్కల్ ఐలాండ్కి రప్పించి అక్కడ గాడ్జిల్లాకి కాంగ్కి మధ్య ఫైట్ జరిగేలాగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రయత్నించవచ్చు. అలాగే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ కాంగ్నే ఎందుకని ఎంచుకుంటారంటే, ఇందాక చెప్పినట్టు గాడ్జిల్లా మిగిలిన టైటన్స్కి ఆల్ఫా. అలాంటి ఆల్ఫా టైటాన్ని ఇంకో ఆల్ఫా టైటాన్ మాత్రమే ఎదిరించగలదు. అందుకనే వారు కాంగ్కి గాడ్జిల్లాకి మధ్య ఫైట్ జరిగేలా చేస్తారు. ఒకవేళ ఈ థియరీ నిజమైతే ఈ మూవీలో మనకు మెగా గిడోరా కూడా కనిపించవచ్చు. అప్పుడు మూవీ చివరిలో గాడ్జిల్లా అలాగే కాంగ్ రెండు టైటన్స్ కూడా ఈ మెగా గాడ్జిల్లాని కలిసి ఓడించే అవకాశాలున్నాయి. ఈ థియరీని జాగ్రత్తగా చూస్తే ఇది మనకు బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ స్టోరీలాగా అనిపించవచ్చు. అలాగే ఇంకో థియరీ ఏమిటంటే, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో గాడ్జిల్లా కంట్రోల్ తప్పడం వలన అది అన్నింటినీ నాశనం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మోనా గ్రూప్ మెంబర్సే గాడ్జిల్లాని మళ్లీ మామూలు స్టేజ్కి తీసుకుని రావడానికి వారు కాంగ్కి గాడ్జిల్లాకి మధ్య ఫైట్ జరిగేలాగా ప్లాన్ చేస్తారు. ఈ మూడు థీరీసే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే మ్యాక్సిమం రెండవ థీరీనే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఇక్కడ మీరు కొన్ని గమనిస్తే, గాడ్జిల్లా ఎప్పుడు కూడా హ్యూమన్స్ని కాపాడాలనే ఉద్దేశం వలన టైటన్స్తో ఫైట్ చేయలేదు. నిజానికి అది తనను తాను కాపాడడం కోసమే వేరే టైటన్స్తో ఫైట్ చేస్తుంది. అలాగే అది కావాలని హ్యూమన్స్ని కాపాడలేదు, అలాగే కావాలని వారిని చంపడం లేదు. కానీ కాంగ్ అలా కాదు. అది టైటన్ అయినప్పటికీ అది హ్యూమన్లాగా ఆలోచించగలదు. స్కల్ ఐలాండ్ మూవీలో తన ప్లేస్ మీద బాంబులతో దాడి చేయడం వలనే దానికి కారణమైన వారి మీద అది అటాక్ చేసింది. అలాగే మూవీ చివరిలో కాంగ్కి స్కల్ క్రాలర్కి మధ్య ఫైట్ జరుగుతూ ఉండగా కొంతమంది హ్యూమన్స్ కూడా తనకు హెల్ప్ చేస్తారు. అందువల్ల కాంగ్ వారిని కాపాడుతుంది. అలాగే కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీ టైమ్ లైన్ వచ్చేసి 1970. ఆ మూవీలో కాంగ్ ఇంకా పెరిగే దశలోనే ఉందని మనకు చెప్తారు. ప్రజెంట్ గాడ్జిల్లా టైమ్ లైన్ 2019. అంటే ఈ రెండింటికి మధ్య 49 ఇయర్స్ గ్యాప్ ఉంది. అంటే ఇప్పుడు కాంగ్ కూడా తాను ఫుల్ సైజులో పెరిగి ఉంటుంది. అలాగే కాంగ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వగలదు. అలాగే తన చుట్టుపక్కన ఉన్న వాటిని ఆయుధంలాగా కూడా వాడుకోగలదు. కాబట్టి కాంగ్ గాడ్జిల్లాకి చాలా టఫ్ ఫైట్ని నెక్స్ట్ వచ్చే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో ఇవ్వబోతుంది. మరి ఈ రెండు టైటన్స్లో ఏ టైటన్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.